చేతి నిండా పనిలేదు, కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏం చేయాలి? అన్నీ వదిలేసి విదేశాలకు వలస బాట పట్టాల్సిందే. అందరి దగ్గర అప్పు చేసి గల్ఫ్ కంట్రీకి వెళ్తే అక్కడ నరకం చూశాడు. ఏజెంట్ చేసిన మోసానికి బానిసలుగా బతుకుతున్నారు. పొట్ట చేతు పట్టుకుని ఎడారి దేశానికి వెళ్లిన వారికి కష్టాలు కన్నీళ్లకు కొదవలేదు. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గల్ఫ్ బాధితుల బతుకులు అధ్వానంగా మారాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది ఏజెంట్ల మోసానికి బలయ్యారు. ఏడారి దేశాలలో ఏజెంట్ల మోసాలపై ఎన్ని అవేర్నెస్ కల్పించినా తెలంగాణ ప్రజల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. గల్ఫ్ కంట్రీకి ఒక్కసారి వెళ్తే మీ బతుకులు మారిపోతాయి. చేతి నిండా పని ఉంటుంది. ఎంత కష్టపడితే అంత సొమ్ము సంపాదించుకోవచ్చు. కొన్నాళ్ళు కష్టపడితే చాలు, మీ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం హ్యాపీగా జీవించవచ్చు. కాకపోతే వీసాకి కొంత సొమ్ము చెల్లించాలి. అక్కడ మా కంపెనీ ఉంటుంది, అంతా వాళ్లే చూసుకుంటారు. అక్కడికి వెళ్లేందుకు అంతా మేమే చూసుకుంటామని చెప్తున్నారు ఏజెంట్లు. ఇది నమ్మిన కొందరు అమాయకులు వీసా కోసం అప్పులు చేసి విదేశాలకు వెళ్తే అక్కడ ఎలాంటి కంపెనీ ఉండదు, లవో దిపోమని మొత్తుకున్నా ఎవ్వరూ వారి గోడు వినరు. ఏజెంట్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రిప్లై వస్తుంది. అంతా మోసపోయారని తెలుసుకునేలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఇంటికి వెళ్లలేక చేతి నిండా పని దొరక్క పడరాని కష్టాలు పడాల్సిందే. మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి ఇరాక్లో పడరాని కష్టాలు పడ్డారు. కుటుంబ కష్టాలను తీర్చేందుకు ఎడారి దేశానికి వెళ్తే నరకం చూపించారు. స్నేహితులు బంధువుల దగ్గర 160,000 అప్పు చేసి వీసా కోసం ఏజెంట్కిచ్చాడు. ఎంతో ఆశతో ఇరాక్లో అడుగుపెట్టిన వెంకటస్వామికి నిరాశ ఎదురైంది. ఏజెంట్ పంపించిన కంపెనీ అక్కడ లేదని తెలిసి షాక్కి గురయ్యాడు. మోసపోయామని వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. ఇంటికి వెళ్లేందుకు కూడా చేతిలో డబ్బులు లేవు. చేసేది లేక కడుపు నింపుకోవడానికి దొరికిన పని చేస్తుండేవాడు. పని దొరకని సమయంలో ఖాళీ కడుపుతో పస్తులు పడుకునేవాడు. ఇలా రోజులు నెలలు కాదు, 3 ఏళ్లు గడిచిపోయాయి. కానరాని దేశంలో వెంకటస్వామి తన కష్టాలు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఎర్బిచ్ పట్టణంలోని ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు వేగంగా వచ్చిన ఓ కారు వెంకటస్వామిని ఢీకొనింది. ఈ ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగిపోయాయి. తలకు తీవ్రంగా గాయమవడంతో ఓ కన్ను కనిపించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒళ్లంతా గాయాలతో ఉన్న అతడిని ఓ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు. ప్రస్తుతం వెంకటస్వామి పరిస్థితి విషమంగా ఉంది. తనకు జరిగిన అన్యాయం తలుచుకుని బెడ్ పైనే ఉండి రోదిస్తున్నాడు. కోళ్ల ఫారంలో పని ముగించుకుని 3 మార్చి ఇంటికి వస్తుండగా వెంకటస్వామి ప్రమాదానికి గురయ్యాడు. వెస్ట్ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా అతడి పట్ల జాలి చూపించవలసిన అక్కడ పోలీసు యంత్రాంగం కేసు నమోదు చేసింది. అంతేకాదు, 3 ఏళ్లుగా ఇరాక్లో అక్రమంగా ఉంటున్నాడనే కారణంతో 7 లక్షల జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు. కాళ్లు చేతులు విరిగి కదలలేని పరిస్థితుల్లో ఉంటే అంత డబ్బు కట్టాలని ఆదేశాలు జారీ చేయడంపై కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు. వెంకటస్వామి పరిస్థితి తెలుసుకున్న ఇరాక్లోని స్వచ్ఛంద సంస్థలు చేతి కంటి ఆపరేషన్ చేయించారు. కానీ కాల్ ఆపరేషన్ చేయించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తంలో మనీ అరేంజ్ చేయాలంటే మాటలు కాదు. వెంకటస్వామి దీన స్థితిని చూసిన గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ అధ్యక్షుడు బసంత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఫండ్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితునికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇరాక్ సర్కార్కు అర్జీ పెట్టారు. అంతేకాదు, ఇరాక్ రాయబార కార్యాలయంకు ఫ్యాక్స్ ద్వారా వెంకటస్వామి దీన పరిస్థితి గురించి సమాచారం అందించారు.
ఇవి పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.